సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు లైక్ బిహేవియర్ అవ్వనివ్వండి పిల్లలలో, యాంగ్జైటీ అవ్వని స్ట్రెస్ అవ్వనివ్వండి, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? చిల్డ్రన్కి మెంటల్గా మీట్ ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? యా, సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కానీ, బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానీ, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ, అకాడమిక్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని పిల్లలు కనబడుతుంటాయి. సో దీన్ని మనం మైండ్లో ఉంచుకుని మేము ఒక పరిశోధన చేయడం జరిగింది. చాలామంది సైకాలజిస్ట్తో మనం డిస్కస్ చేసి ఈ పిల్లల యొక్క ఎమోషనల్ మేనేజ్మెంట్ కానీ వీటికి ఒక ఏదైనా సొల్యూషన్ ఇవ్వాలని మేము తీసుకుని ఒక మేము ఒక ప్రధానంగా ఒక యాన్యువల్ ప్లాన్ ఒక డిజైన్ చేసాం. ఎందుకంటే యాన్యువల్ ప్లాన్ అనేది ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళకి మనం టచ్లో ఉండాలి. ఏదో ఒక టైంలో అది వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అనేది మైండ్లో పెట్టుకుని మేము ఒక ఏం చేసామంటే స్టూడెంట్స్ మెంటల్ ఇమ్యూనిటీ అంటే సైకలాజికల్ సపోర్ట్ ఫర్ బెటర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఏం చేసామంటే ఒక యాన్యువల్ ప్లాన్ డిజైన్ చేసాం. ఇందులో ముందు పిల్లలకన్నా ముందు పేరెంట్స్కి కూడా ఇంక్లూడ్ చేయడం, అంటే ఒక 10 మంత్స్కి 10 డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైన్ చేసాం. అందులో 2 వచ్చి ఏంటంటే పేరెంట్స్కి మేము డిజైన్ చేయడం జరిగింది, ఒక రిమైనింగ్ 8 వచ్చి పిల్లలకి. అంటే ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ 2 అవర్స్. సో దీనికి సంబంధించి ఏం చేసామంటే ఒక 10 మంత్స్ ప్లాన్ డిజైన్ చేసాం కదా, అందులో ఏంటంటే ఎవ్రీ మంత్ 2 అవర్స్ మేము పిల్లలతో వాళ్ళని సైకలాజికల్ అసెస్ చేసి దాన్ని ఎలాగా దాన్ని ఇంటర్వెన్షన్స్ ఏంటి, దానికి ఎలాగ రెమెడీస్ ఏంటి అని చెప్పి కొన్ని కొన్ని టిప్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మంత్ వచ్చి ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి పిల్లలకి, అకాడమిక్ విధంగా చూసుకుంటే వాళ్ళు రకరకాల లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు చూసి బాగా నేర్చుకుంటారా, విని బాగా నేర్చుకుంటారా అనేది ఉంటుంది అన్నమాట. విజువల్ లెర్నర్, ఆడిటరీ లెర్నర్ అనేది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ లెర్నింగ్ అనేది ఈజీ అవుతుంది. మేము సైంటిఫిక్గా స్టడీ చేస్తాం వాళ్ళు విజువల్ లెర్నరా, ఆడిటరీ లెర్నరా, కైనెస్థెటిక్ లెర్నర్ అనేది ఒక టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా టిప్స్ ఇస్తాం. ఇంకొక మంత్ వచ్చి వాళ్ళ మెమరీ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలని, ఇంకొక మంత్ వచ్చి మొబైల్ అడిక్షన్ నుంచి ఎలాగా ఓవర్కమ్ చేయాలి, ఇంకొక మంత్ వచ్చి అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకొక మంత్ వచ్చి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎమోషనల్ మేనేజ్మెంట్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం సైంటిఫిక్గా, దాన్ని ఎలా కోప్అప్ చేయాలని, అలాగ ప్రతి మంత్ ఒక 2 అవర్స్ మనం పిల్లలతో ఆన్లైన్లో కొన్ని సైకోమెట్రిక్ టెస్టులు చేసి వాళ్ళు తగ్గట్టుగా ఏంటంటే కొన్ని టిప్స్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటుగా పేరెంట్స్కి 2 కాన్సెప్ట్స్ డిజైన్ చేయడం, అంటే అందులో ఒకటి ఏంటంటే పాజిటివ్ పేరెంటింగ్, రెండవది ఏంటంటే ద రోల్ ఆఫ్ పేరెంట్స్ స్టూడెంట్స్ అకాడమిక్స్లో అని ఒకటి ఉందన్నమాట. అలాగే వాళ్ళకి ఒక 2 మాడ్యూల్స్ డిజైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే త్రూఅవుట్ ద ఇయర్ మనం పిల్లవాడికి మనం టచ్లో ఉంటాం, పేరెంట్స్కి కూడా మన టీం ఉంటుంది అన్నమాట. టీం అందరూ కూడా ఏంటంటే ఒక్కొక్క మంత్ ఒక పర్సన్ వచ్చి దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఒక బ్యాచ్కి వచ్చి 30 మెంబర్స్ కింద పెట్టి, ఎక్కువ అయితే మరీ క్లమ్జీగా ఉంటుందని బ్యాచ్కి 30 మెంబర్సే ఉంటారు. మంత్లో ఒక 2 అవర్స్ మనం దీని మీద చేస్తాం, తక్కువ రీజనబుల్ ప్రైసెస్తో మనం, ఎందుకంటే ఎక్కువ మనకి రీచ్ రావాలనే కాన్సెప్ట్తో. సో సంవత్సరానికి వచ్చి మనం హార్డ్లీ ఛార్జ్ చేసేది 4,000 రూపీస్ ఒక స్టూడెంట్కి ఛార్జ్ చేస్తాం. ఓకే, డ్యూరేషన్ వచ్చేసి 12 మంత్స్ ఉంటుంది ట్రీట్మెంట్కి. యా, ట్రీట్మెంట్ కాదు, ఈ లైక్ యా ఈ డ్యూరేషన్ వచ్చి 10 మంత్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఉండొచ్చు, ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఉంటారు కాబట్టి త్రూఅవుట్ 12 మంత్స్ మనం హ్యాండిల్ చేయడం. అందులో 8 మంత్స్ వచ్చి ఎక్స్క్లూజివ్గా మనం పిల్లలకి తీస్తే 2 మంత్స్ వచ్చి పేరెంట్స్కి అనమాట, మధ్యలో ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ పేరెంట్స్కి ఉంటుంది, తర్వాత పిల్లలకి ఉంటుంది. ఓకే, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఉంటుంది, పిల్లలకి పేరెంట్స్కి ఉంటుంది. ఫస్ట్ పేరెంట్స్తో స్టార్ట్ చేస్తాం, ఒక 3-4 సెషన్స్ అయిన తర్వాత మళ్ళీ పేరెంట్కి ఒక సెషన్ ఉంటుంది. సో ఇది ఎందుకంటే పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్, పిల్లల యొక్క అకాడమిక్ గ్రోత్. అందుకని ఒక సిస్టమేటిక్గా ఏవి పిల్లలకు ఉపయోగపడతాయి, ఏది వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుందని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో మనం మైండ్లో పెట్టుకుని ఈ థీమ్ని మనం డిజైన్ చేయడం జరిగిందన్నమాట.